సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి అర్పిత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బూత్ అధ్యక్షులు మట్ట కిషన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేఖర్ పలువురు పాల్గొన్నారు. నేను చెరుకు ముత్యంరెడ్డి గారి కోడల్ని, చెరుకు శ్రీనివాసరెడ్డి భార్యని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మేము చెల్లాపూర్ గ్రామంలో, దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము. గత 2 రోజులుగా చేగుంట గ్రామంలో కూడా ఇదే చేసినాము. చేగుంట టౌన్లో, అంతకుముందు దుబ్బాక టౌన్లో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించినాము. మిడిదొడ్డిలో కూడా చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన ఉంది, మార్పు తీసుకొని రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. అందరికీ కూడా ప్రచారంలో భాగంగా మన కాంగ్రెస్ పథకాలు 6 పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. పిల్లల భవిష్యత్తు కూడా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, గత 10 నుంచి మనకు అసలు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఎట్లా వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తున్నారో కూడా అదే వివరించి చెప్తున్నాము. వాళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ అయితే చాలా ఉంది మాకు. అందరూ కలిసి ఈసారి డెఫినెట్గా చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. చెల్లాపూర్ 3వ వార్డులో 2వ వార్డు మన చెరుకు శ్రీరణ సతీమణి అయిన అర్పిత అక్క గారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటి కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లిన నీరాజనాలు పలుకుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖచ్చితంగా కనబడుతుంది. మహిళలు పెద్ద సంఖ్యలో మన సీనన్న గారికి మద్దతిస్తున్నారు. ఇలాంటి దుబ్బాకలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరం, ఖచ్చితంగా ఖాయంగా మేము దుబ్బాకలో ఎగరవేస్తాము. సీనన్నకు మేము అండగా ఉంటాము.